మొన్న ఒక బస్ డ్రైవర్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. మన ఫోన్ కి కవర్ ఉంది, ఆ చంద్రబాబు నాయుడు గారు ఫోటో చూపించి నాకు ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతను తీయేశారు తెలుసా డ్రైవింగ్ నుంచి. నేను ఆరు అనుకున్నా పాపం, అంటే ఎంత అన్యాయం చూడండి. అతను చేసిన పాపం ఏంటి, బాబు గారు ఫోటో చూపించారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే ఎక్కడ పోతుందండి, ఎందుకంత భయం అంటున్నా. అంటే నాకు అర్థం ఉంది ఏంటంటే ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత భయం. నిన్న వనిత గారు హోంమంత్రి గారు దళిత మహిళ, నేను చెప్పినట్లు ఏ దాంట్లో మాట్లాడదు పాప ఆమ. నేను చెప్పిన 900 మంది మహిళలపై దాడి జరిగింది, ఇంతమంది ఇంతమంది దళితుల దళిత మహిళలపై దాడులు జరిగినాయి, దళితులపై దాడి జరిగినాయి. ఏనాడో వనిత గారు మాట్లాడలా, విన్నారా ఎవరో? ఇక్కడ ఎంతమంది తెలుసు వనిత గారు హోంమంత్రి అని? చాలా మంది నన్ను వింతగా చూస్తున్నారు, ఆమె హోంమంత్రిని అన్నట్టుగా చూస్తున్నారు నన్ను ఇక్కడ. అవునండి, మన హోంమంత్రి గారు వనిత గారిని ఒక ఆమె ఉన్నారు. సో ఆమె నిన్న మాట్లాడతా, మాకేం భయం లేదు, లోకేష్ పాదయాత్ర చేస్తాను, వెరీ హ్యాపీ అనుకున్నా, చాలా సంతోషం అనుకున్నా. ఆమె చెప్పిన తర్వాత నేను 2వ కేసు పడింది. ఆమె చెప్పే ముందలే మా 3 బండ్లు స్వాధీనం చేసుకున్నారు. భయం లేకపోతే మాకు మా బండ్లు వచ్చు కదండి. మీకు భయం లేకపోతే పాపం ఆర్టీసీ డ్రైవర్ ఏం పాపం చేశాడు, సర్వీస్ లో పెట్టచ్చు కదా తల్లి. సో ఇది వాస్తవం, ఆంధ్ర రాష్ట్రం జరుగుతున్న అరాచకాలు ఈ స్థాయిలో జరుగుతున్నాయి.